అందరికీ నమస్కారం అండి. మనకి ఈనాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, శుభ శకునాలేవి అశుభ శకునాలేవి అంటే, మనకి శకున శాస్త్రంలో సంహితల్లో జ్యోతిష్యంలో సంహితల్లో శకున శాస్త్రం అని ఒకటి ఉంది. శకున శాస్త్రంలో శుభ అశుభ శకునాలు అనేవి ఉంటాయి. ఈ అశుభ శకునాలని బట్టే మనకి కీడు జరుగుతోంది, ఇంట్లో దోషం జరుగుతోంది అని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాన్ని పర్వట్టు చేసుకున్నవి కూడా ఉన్నాయి. అంటే పూర్వం చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టేటప్పుడు ఎలా అయితే చెప్పారో దాన్ని కాంట్రవర్సీ చేసి అంటరానితనం అని చూడకూడదని ఇవన్నీ పెట్టడం వల్ల రకరకాల మతాలు ఎస్టాబ్లిష్ కావడానికి కారణం ఏంటంటే ఇది. కానీ మనకు పురాణాల్లో వేదాల్లో వాల్మీకి ఎవరు, వ్యాసుడు ఎవరు, అందరూ కూడా నిమ్నజాతికి చెందిన వాళ్ళే ఉన్నారు. మనకి కృష్ణుడు ఎవరు, యాదవుడు. అలా కానీ ఏంటంటే తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మల్టిప్లేట్ చేసేసుకుని వీళ్ళే ఉంది వాళ్ళ లేదని ఆ అంటరానితనం అమానుషమని ఏ రోజు ఆ రోజులో చెప్పారో ఈ రోజు కూడా మోడల్గా చెప్పారంటే అంటరానితనం ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు బ్రాహ్మలు, వైద్యం చేసేవాళ్ళు, హోమియోపతి వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి కూడా అందరూ చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఈ రోజుకి నేను ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలంటే నేను ఎంత సద్బ్రాహ్మణనైనా డాక్టర్ గారు అంటారు. ఇప్పుడు మా ఆవిడికి ల్యాబ్ రూమ్లోకి వెళ్ళాలంటే నేను వెళ్ళాలంటే నాకు చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకుని వాష్ చేసుకుని స్టెరిలైజ్ చేసుకుని వాళ్ళు వేసుకునే కోట్లు వేసుకుంటే తప్పితే ఆపరేషన్ థియేటర్లోకి నన్ను అలౌ చేయలేదు. అంటే కారణం ఏంటి, అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో అగ్లీగా ఉన్న వాతావరణంలోంచి రావడానికి వీల్లేదు. ఈ కాన్సెప్ట్ మర్చిపోయి వీళ్ళు రాకూడదు, ఈ కులం వాళ్ళు రాకూడదు, వీళ్ళు ఎంటర్ కాకూడదు, ఇలాంటివన్నీ నెగిటివ్స్ చెప్పారు. అలాగే శకున శాస్త్రంలో కూడా మనకి ప్రధానంగా చెప్పింది ఏంటంటే, పుణ్యస్త్రీ వస్తే మంచిది అన్నారు. పుణ్యస్త్రీ మంచిది ఎందుకంటే ఆవిడ ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి సుఖంగా ఆ వైబ్రేషన్ మనకి మంచిది అన్నారు. విధవరాలు వస్తే మంచిది కాదు అన్నారు. విధవరాలు వస్తే ఎందుకు మంచిది కాదన్నారంటే ఆవిడ దుఃఖంలోనో ఆవేదనలోనో ఉంటుంది కాబట్టి ఆ వైబ్రేషన్ మంచిది కాదన్నారు. ఎందుకంటే దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అదే పక్కన విటురాలు అంటే మనం వ్యాంప్ అంటాం కదా, ఆవిడ వస్తే మంచిదిట. ఆవిడ మరి ధార్మికమైన స్త్రీ కాదు కదా, ఆవిడ వస్తే మంచిది అని ఎందుకు చెప్పారు? ఆవిడ ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, ఇది వాళ్ళు ఆహ్లాదపరుస్తూనే ఉంటుంది, దుఃఖపడదు. అందుకని ఈ దీనికి అక్కడ సింబాలిక్ ఏంటి, ఎవరైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఎదురు వస్తే, లేకపోతే దుఃఖంగా ఎదురు వస్తే, పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయి ఏడ్చుకుంటూ ఎదురు వస్తే వద్దు అన్నారు. దీన్ని ఆ విధవరాలకి సింబాలిక్గా చెప్పారు. అట్లాగే ఒంటి బ్రాహ్మడు వస్తే రాకూడదు, వెళ్ళకూడదు అన్నారు. అక్కడ ఒంటి బ్రాహ్మడు వస్తే వెళ్ళకూడదని బ్రహ్మచారి వస్తే మంచిది అన్నారు. ఎందుకు అన్నారు అంటే జతగా కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ బ్రాహ్మలు ఎప్పుడు వస్తారంటే ఆశీర్వచనానికి వస్తారు, శుభకార్యక్రమాలకు వస్తారు. ఒక్క మనిషి చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు చేయటానికి, పాడి కట్టించడానికి కానీ తీసుకెళ్ళటానికి కానీ వెళ్ళేటప్పుడు ఒక్క బ్రాహ్మడే వెళ్తాడు. అదే మీరు పెళ్ళికి కానీ వ్రతానికి కానీ లేదా గృహప్రవేశానికి కానీ ఇద్దరు ముగ్గురు జతగా వచ్చి ఇద్దరు వచ్చి ఆశీర్వదిస్తారు, లేదా ముగ్గురు నలుగురు కూడా వస్తారు పెళ్ళిళ్ళకైతే, అంటే ఆశీర్వచనం కోసం వస్తారు. ఒక్క మనకి చనిపోయినప్పటి నుంచి పదో రోజు దాకా వెళ్ళేటప్పుడు మాత్రమే బ్రాహ్మడు సింగిల్గా వస్తాడు, జతగా ఇప్పుడు రారు. సో ఒంటి బ్రాహ్మణుడు వస్తున్నాడు అంటే ఆయన వచ్చే వైబ్రేషన్ ఏంటి, ఎవరో చనిపోయారు బాధలో ఉన్నారు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ క్రతువు చేయడానికి అని వస్తున్నాడు. కాబట్టి అలా వచ్చేటువంటి బ్రాహ్మణుడు దోషం తప్పితే మామూలుగా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళో లేదా స్కూల్కి వెళ్ళేవాళ్ళో లేకపోతే ఇంకేదన్నా గుళ్ళోకి వెళ్ళే పంతులు గారో ఒక్కడే ఎదురొచ్చాడు అనుకోండి, అది దోషం కాదు. అంటే ఏంటంటే ఈ క్లారిటీ ఇవ్వక ఒకటే ప్రధానం చెప్పారు. మరి ఒంటి బ్రాహ్మణుడు బ్రహ్మచారి వస్తే ఎందుకు మంచిది అంటే బ్రహ్మచారి అపర కార్యక్రమానికి వెళ్ళడు. బ్రహ్మచారి ఏదన్నా నోము నోచుకున్నప్పుడు లేకపోతే ఏదన్నా వ్రతం చేసుకున్నప్పుడు దానికి ఆశీర్వదించడానికి వస్తాడు, లేకపోతే పవిత్రమైన ఎలాంటి భోజనానికో మామూలుగా ఏదన్నా సుబ్రహ్మణ్య షష్ఠికో దానికి పిలుస్తారు, తప్పితే అపర కార్యక్రమానికి బ్రహ్మచారి వెళ్ళడు. కాబట్టి ఒంటి బ్రాహ్మణుడు ఆ సందర్భంలో మాత్రమే వస్తాడు కాబట్టి ఆయన దోషం ఉన్నారు. కాబట్టి మామూలుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీ లిస్ట్కి వచ్చేవాళ్ళు అది దోషం కాదు. అలాగే విధవరాలు అనేది కూడా ఎందుకు చెప్పారంటే ఆవిడ దుఃఖంలో ఆవేదనలో ఉంటుంది కాబట్టి జనరల్గా ఏంటంటే ఒకడు మంచి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేటప్పుడు ఆ ఎస్టాబ్లిష్మెంట్ది ఒకడు దుఃఖంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అది అందుకోలేని వాళ్ళు కానీ చూసినప్పుడు ఆ దోషం దాని మీద పడుతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో వద్దన్నారు, తప్పితే వేరే ఉద్దేశం కాదు. అట్లాగే శకునాల్లో మనకేం చేస్తామంటే మరి ఒంటి బ్రాహ్మణుడికి అంటకట్టింది పొగతో ఉన్నటువంటిది కట్టె కానీ ఏదైనా ఎదురొస్తే తప్పు అన్నారు. మీరు సహజంగా మీరు గుండెల మీద చేసుకోండి అంటే పొగతో ఉన్నటువంటిది కట్టె పట్టుకుని ఎదురొస్తే దోషం ఉన్నారు. ఎంతమంది సిరిట్ తాగే వాళ్ళు ఎదురొస్తే మీరు వెనక్కి వెళ్ళిపోయారు,
ఎంతమంది సిగరెట్ తాగేవాళ్ళని మీరు ద్వేషించారు? ఎవరిని ద్వేషించరు? వాడు సిగరెట్ తాగుతూ వస్తుంటాడు మీరు, అది చాలా చెడుశకనం. అంటే పొగతో ఉన్నటువంటి కట్టె పట్టుకుని లేదా పొగతో ఉన్నటువంటి దాన్ని పట్టుకుని పొగ కనుక ఎదురొస్తే అది దోషము అన్నారు. అంటే మరి సిగరెట్ తాగే వాళ్ళందరూ కూడా దోషమే కదా, ఒంటి బ్రాహ్మణ దోషం అయితే. కానీ అది పట్టించుకోవట్లే. కనుక ఏంటంటే దాన్ని సంయమనం చేసుకుని రావాలని. అలాగే మనకి చెప్పింది ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద శకునాలు చెప్తారు. అంటే కొన్ని ఈ ధార్మికమైన వాటిలో గుడ్లగూబ ఉంది చూసారా, గుడ్లగూబ ఇంటి పరిసరాల్లోకి వస్తే గనక అది ఒక ప్రాణహాని అనేది జరుగుతుందనేది నేను ప్రాక్టికల్గా కూడా నా చిన్నప్పుడు 87, 88లో నా తెలిసిన వాళ్ళ ఇళ్లలో అబ్జర్వ్ చేశాను. తర్వాత ఈ మధ్య రీసెంట్గా కూడా 2 ఇయర్స్ బ్యాక్ నాకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయింది. సో అటువంటివి కనుక ఏమైనా వస్తే ఇంటి ఆవరణలోకి గుడ్లగూబ కనుక వచ్చి ఇంట్లోంచి కనుక వెళితే అది ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది అనేది పెద్ద శకునం. అంటే ఇంట్లో చెడు జరుగుతుంది అనేది పెద్ద శకునం. తర్వాత చిన్న చిన్నవి ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు చెడు వార్త ఏది వినపడకూడదు. లేదు మనకెవరైనా, మాకు జనరల్గా నాకెవరైనా చెప్పారనుకోండి, ఏం స్వామి నేను బలానా చేద్దాం అనుకుంటే, మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మా అమ్మాయికి డెలివరీకి వస్తుంది అని ఎవరైనా ఏ డేట్ పెట్టుకోమంటారు ఇలా చెప్పినప్పుడు, మనకి చుట్టుపక్కల స్త్రీ సంబంధమైనవి వచ్చినాయి అనుకోండి, ఎక్కువ ఆడవాళ్ళు అటు పోతున్నారు, లేకపోతే స్త్రీ పరమైన పశు కుంకాలు ఏమైనా ఎదురైనాయి, ఇలాంటి జరిగినప్పుడు శుభం జరుగుతుందని, పుట్టేటువంటి స్త్రీ సంతానం కలుగుతుందని చెప్పచ్చు. అలాగే మనకి మనం ఏదో పని మీద వెళ్తున్నాం, ఏదో సబ్జెక్ట్ ఉంటున్నాం, రేపు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నామండి బలానా రోజు అని ఎవరో చెప్తుంటారు పక్కన, ఈలోపు ఎవడ మీకు తెలుసా అండి బలానా ఆయన ఎక్స్పైర్ అయ్యాట, మీకు అనుభవం ఉందా, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటాడు. అంటే ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. బట్ ఈ సబ్జెక్ట్ ఆయన చెప్పేటప్పుడు పక్క నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకళ్ళు చెడు చెప్పారనుకోండి, ఈయన ఏదైతే ఎగ్జామ్కి వెళ్తున్నాడో అది సక్సెస్ అయ్యే అవకాశం లేదు అని చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. అలానే మనం ఏదైనా వెళ్ళేటప్పుడు భిక్షగాడు ఎదురొస్తే మంచిది కాదు అని ఎందుకన్నారు, భిక్షగాడు కానీ లేకపోతే బ్రాహ్మణుడు కానీ ఎదురొచ్చినప్పుడు పూర్వం ఏంటంటే మనకి గృహస్థ అనేవాడికి సన్యాసి అనేవాళ్ళు ఏంటంటే, సన్యాసి కేవలం ఏంటంటే ఒక ఊళ్ళో 3 రోజులు మించి ఉండకూడదు. వాళ్ళు ఏది కూడా ఏ చెక్ సైన్స్ కానీ వాళ్ళకి ఏ అకౌంట్స్ కానీ ఉండరాదు. సో సన్యాసి అనేవాడు పూర్తిగా ధార్మికంగా భగవద్ ధ్యానం చేసుకుంటూ వాడికి మరి భక్తి ఎలాగో, గృహస్థులు ఏ ఇంటికి వస్తే ఆ ఇంటి వాళ్ళు వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలి. కనుక మనం బయట ఒక గృహస్థు బయటికి వెళ్ళేటప్పుడు సన్యాసి ఎదురొచ్చాడు అనుకోండి, సన్యాసి వస్తే చక్కగా ఆయన ఆదరించి మన ప్రోగ్రాం ఆపుకొని ఆయనకి కావలసిన సపరీలు చేసి ఆయనకి భోజనం పెట్టి ఆయన వచ్చిన ఏ పని మీద వచ్చారో అది సాల్వ్ చేసి పంపించాలి అనే ఉద్దేశంతో తప్పితే సన్యాసి ఎదురొస్తే చెడు అంటే ధార్మికంగా వెళ్ళేవాడు ఎదురొస్తే చెడు ఎందుకు అవుతుంది? కారణం ఏంటంటే వాణ్ణి పోషించాల్సిన బాధ్యత గృహస్థుడికి అప్పచెప్పాడు. సో గృహస్థుడికి ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు సన్యాసి ఎదురొస్తే వెంటనే ఆగి ఆయన కావాల్సిన కార్యక్రమాలు మనం సాటిస్ఫై చేసి, ఆయన ఏ పని మీద వచ్చారా స్వామి, ఆ పని మీద వచ్చారా, భోజనం చేసి వెళ్తారా, సాపాటు చేశారా అని చెప్పి కూర్చోబెట్టి ఆయనకి భోజనం పెట్టి పంపించాల్సిన బాధ్యత ధర్మం గృహస్థుడి మీద ఉంది కాబట్టి అది శకునంగా చెప్పారు. కనుక ఏంటంటే ఈ శకునాలను ఈ విధంగా జాగ్రత్తగా గమనించుకుని ఏ ఉద్దేశంతో పెట్టబడింది, ప్రతి దానికి ఏదైనా సరే మీరు ఏ పదం తీసుకున్నా సరే, ఏ ప్రశ్న అడిగినా, ఏ ధర్మ సందేహం కలిగినా, అది ప్రాథమికంగా ఎక్కడ క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయింది, ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది గమనించుకుంటే అది మనం రెక్టిఫై ఏం చేసుకోవాలని అర్థమవుతుంది. తప్పితే మూఢంగా మూఢ విశ్వాసానికి పోయి చేయకూడదు ఏది, పూర్తిగా దాన్ని ఆకళింపు చేసుకుని అవగతం చేసుకుని అలా మనం మెచ్యూర్డ్గా ప్రవర్తించాలి. అప్పుడే మన ధర్మాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాము. ధర్మాన్ని వేరే కాంట్రవర్సీ కాకుండా మనం ధర్మబద్ధంగా నడుచుకున్న వాళ్ళు అవ్వాలని, మనందరం ధర్మంగా ఉండాలని మీ అందరికీ మరోసారి వినమించుకుంటూ ముగిస్తున్నాను.